హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కొన్ని చిట్కాలు అయితే చూద్దామండి. ఈ చిట్కాలు మనకి ఇంటి పనిలోను వంట పనిలోను బాగా హెల్ప్ అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం కొబ్బరికాయ నుండి కొబ్బరిని చాలా ఈజీగా ఎలా తీయొచ్చో చూద్దామండి. ముందుగా కొబ్బరి పీస్ అంతా తీసిన తర్వాత కన్నులు ఉంటాయి కదండి కొబ్బరికాయకి, దానికి ఈ విధంగా హోల్ పెట్టేసి కొబ్బరి నీళ్ళన్నీ ఈ విధంగా తీయాలి. ఆ తర్వాత కాయని ఈ విధంగా స్టవ్ పైన పెట్టి కాసేపు కాలనివ్వాలండి. కాయని కాల్చాలి. కాయని అటు ఇటు గుండ్రంగా తిప్పుకుంటూ కాల్చామంటే కొబ్బరి మనకి ఈజీగా ఊడి వస్తుందండి. కాయని ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. అన్ని వైపులా సెగ తగిలేలాగా చూడాలన్నమాట. కాసేపటికల్లా కాయ ఈ విధంగా కొద్దిగా క్రాక్స్ వస్తాయండి. అప్పుడు ఇంకా తీసి నీళ్ళల్లో వేయాలండి. కాయ మునిగేంతగా నీళ్ళు అయితే ఉండాలి. కాయ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనకి ఈజీగా కొబ్బరి అనేది ఊడి వచ్చేస్తుందండి. ఇలా ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు కూడా చేయొచ్చండి. చిప్పల్ని కూడా ఇదే విధంగా కాల్చి తీసామంటే ఈజీగా ఊడిపోతుంది అన్నమాట. ఈ టిప్ అనేది ఎక్కువ కొబ్బరి మనం వలవాలనుకున్నప్పుడు బాగా హెల్ప్ అవుతుందండి. మనం జనరల్గా రోజు కొద్దిగా చట్నీలోకి వేసుకునేటప్పుడు అయితే కనుక ఎంత ప్రాసెస్ అవసరం లేకపోయినా, మనం ఎప్పుడైనా స్వీట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు లేదంటే ఫ్రిడ్జ్లో ఎక్కువగా కొబ్బరి చిప్పలు ఉన్నాయనుకున్నప్పుడు కూడా ఈ ప్రాసెస్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతుందండి. చిప్పకి వెనకాల ఉండే ఆ బ్లాక్ పార్ట్ కూడా తీసేసానండి. అలా తీసేయడం వలన కొంతమందికి కొబ్బరి తింటే దగ్గులాగా వస్తుందంటారు కదా, ఆ బ్లాక్ పార్ట్ తీసేస్తే ఆ ఇబ్బంది ఉండదండి. నేను తర్వాత ఈ విధంగా సన్నగా స్లైసెస్లా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఇక్కడ మనం చూడబోయేది కందిపప్పుకు సంబంధించిన ఒక మంచి టిప్ అండి. పప్పు రుచిని పెంచే ఒక మంచి టిప్ అయితే చూద్దాం. పప్పు మనకు కొనుక్కున్నప్పుడు అవి పచ్చిగానే ఉంటాయండి, అందుకని ఆ పప్పును మనం కాస్త వేయించుకున్నామంటే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. పప్పు చేసినా సాంబార్ చేసినా చాలా బాగుంటాయి. ఇలా వండే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు వేయించుకోవాలి. పప్పు అనేది ఎక్కువగా కలర్ మారకుండా వేయించుకుంటే, పప్పు తింటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం అది అంటారు కదండి, ఆ ఇబ్బంది కూడా ఉండదు. అలాగే సమ్మర్లో మనం పప్పు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదండి. ఒక్కొక్కసారి ఉదయం వండిన పప్పు సాయంత్రానికే చద్ది వాసన వస్తుంది కదా, ఆ ఇబ్బంది ఉండదు. పప్పు కమ్మగా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మనం ఒక్కొక్కసారి ఇలాంటి గిన్నెలు స్టవ్ పైన పెట్టినప్పుడు అవి మనం ఏవైనా వండాలనుకున్నప్పుడు గిన్నెలు ఊరికే జరిగిపోతూ ఉంటాయండి, ఇలా వంగిపోతూ ఉంటాయి. ఆ ఇబ్బంది లేకుండా ఒక చిన్న ఐడియా అండి, మీరు గనక ఇలాంటి ఒక చిన్న స్టాండ్ కొనుక్కుంటే భలేగా ఉపయోగపడుతుందండి. చిన్న చిన్న గిన్నెలు పెట్టి కూడా మనం చక్కగా స్టవ్ పైన వండుకోవచ్చు. చూసారు కదా, గిన్నె ఇప్పుడు చక్కగా అస్సలు కదలట్లేదు. అలాగే ఇటువంటి చిన్న చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి కూడా ఈ స్టాండ్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక అన్ని ఇలాంటి చిన్న చిన్న గిన్నెలే వాడతారు కాబట్టి ఈ స్టాండ్ బాగా హెల్ప్ అవుతుందండి. ఈ స్టాండ్ ఖరీదు కూడా 30-40 రూపాయలు ఉంటుంది, స్టీల్ సామాన్ షాపులో దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. మనం కొత్త చీపురు కొన్నప్పుడు దానికి ఉన్న పొట్టు అనేది ఈజీగా ఎలా తీయొచ్చో చూద్దామండి. అది కూడా డస్ట్ అనేది అస్సలు బయటికి రాకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఐడియాతో మన పని మరింత సులువుగా అయిపోతుందండి. ముందుగా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఒక అరగంట పాటు చీపురుని ఎండలో వేయాలి. ఇలా ఎండలో కాసేపు ఎండనివ్వడం వల్ల పొట్టు అనేది శుభ్రంగా ఊడిపోతుంది అన్నమాట. ఆ తర్వాత చూడండి, మన దగ్గర ఏదో ఒకటి ప్యాంట్ ఉంటుంది కదండి, అంటే చుడీదార్ ప్యాంట్ కానీ లెగ్గింగ్ కానీ అలాంటి దాన్ని తీసుకుని ఒకవైపున ఈ విధంగా ముడివేయాలి. ఆ తర్వాత చీపురుని ఈ విధంగా తొడిగేసి చేతులతో ఈ విధంగా నలుపుతూ ఉంటే పొట్టంతా చాలా ఈజీగా ఊడిపోతుందండి, అస్సలు బయటికి రాదు. డస్ట్ ఎలర్జీ అది ఉన్నవాళ్ళు కూడా సింపుల్గా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి. ఇలా చేతులతో నలుపుతూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు నేలకేసి ఈ విధంగా తడుతూ ఉంటే పొట్టంతా శుభ్రంగా ఊడిపోతుందండి. మనం బయటకు వెళ్ళాల్సిన పని లేకుండానే ఇంట్లో కూడా చక్కగా చీపుర్ని ఈ విధంగా దులిపేయచ్చండి. చూడండి పొట్టంతా ఈ విధంగా ప్యాంట్లోకి ఎలా వచ్చిందో. నేనైతే డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తానండి, మీకు చూపిద్దామని ఇలా న్యూస్ పేపర్ మీద వేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ వాడిన ప్యాంటు పాత ప్యాంట్ అండి, మనం ఇంకా వేసుకోవడానికి పనికిరాదు అనుకున్న ప్యాంటునే ఇక్కడ తీసుకోండి. తర్వాత ఒక్కసారి నీళ్ళల్లో చీపుని ఇలా జాడించేసి వెంటనే తీసి ఆరబెట్టుకుంటే మనకి ఇక డస్ట్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం.
మన దగ్గర పాత పిల్లో కవర్స్, అలాగే బెడ్షీట్లు కానీ ఇంకా నైటీస్ ఉంటాయి కదండి, కాటన్ నైటీస్ కానీ ఉన్నప్పుడు ఈ చిన్న ఐడియా భలేగా పనిచేస్తుందండి. ఒక ఐడియాతో ఎన్నో ఉపయోగాలన్నమాట, అవేంటో ఇప్పుడు చూసేయండి. ఒక పాత పిల్లో కవర్, అలాగే పాత బెడ్షీట్ కానీ పాత నైటీ కానీ తీసుకోవాలి. నేనైతే ఒక బెడ్షీట్ తీసుకున్నాను, పిల్లో కవర్ అయితే తప్పకుండా కావాలండి. బెడ్షీట్ని ఈ విధంగా పిల్లో కవర్ సైజులో ఇలా కట్ చేసుకున్నానండి, సింగిల్ బెడ్షీట్ని. ఇప్పుడు ఇంకా పిల్లో కవర్ని ఈ విధంగా తిరగదిప్పుకోవాలి. ఇలా నీట్గా తిప్పేసిన తర్వాత దీనిపైన మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి బెడ్షీట్ ముక్కలు, ఆ ముక్కల్ని ఇలా నీట్గా పరుచుకుని ఇప్పుడు ఇంకా చూడండి, పిల్లో కవర్ని వెనక్కి ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే ఈ బెడ్షీట్ పీసెస్ అన్నీ కూడా చాలా నీట్గా లోపలికైతే వెళ్ళిపోతాయి. పిల్లో కవర్ లోపలికి మనం ఒకటి ఒకటి పెట్టే పని లేకుండా చాలా సింపుల్గా వెళ్తాయండి. ఇదొక సింపుల్ టెక్నిక్ అన్నమాట. దీన్నైతే రకరకాలుగా వాడుకోవచ్చండి, మీ అవసరానికి తగినట్లుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా ఎక్కడా మడతలు లేకుండా చూసుకుని పిల్లో కవర్కి ఓపెన్ వైపున ఈ విధంగా హాట్ గ్లూ పెట్టి అతికిస్తున్నానండి, లేదంటే సూదిదారంతో కుట్టుకున్నా సరిపోతుంది. తర్వాత చూడండి, మనం వాష్ చేసుకునేటప్పుడైనా లోపల ఉన్న క్లాత్లు అనేవి అటు ఇటు జరగకుండా ఉండాలంటే ఈ విధంగా టాకాలు వేసుకోవాలండి. నేను స్కెచ్ పెన్తో ఇలా డాట్స్ లాగా మార్కింగ్ ఇచ్చుకొని ఆ తర్వాత సూర్యదారంతో టాకాలు వేసేసాను. మిషన్ ఉంటే కనుక మిషన్ మీద కూడా కుట్టేయొచ్చండి. చూడండి, దీన్ని ఇప్పుడు మనం చక్కగా డోర్ మ్యాట్ లాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే గిన్నెలు తోమేటప్పుడు సింక్ దగ్గర అది నీళ్లు చిందుతూ ఉంటాయి కదండి, దానికోసమే మనం గిన్నెలు తోమేటప్పుడు కూడా సింక్ దగ్గర కూడా ఇలా ఈ మ్యాట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పరుపులాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. పిల్లల కోసం అయితే చక్కగా ఇలాంటి ఒక రెండు మూడు తయారు చేసి పెట్టుకుంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, సిక్స్త్ టిప్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి పాలు చాలా త్వరగా తోడుకోవడానికి ఒక మంచి టిప్ అండి. జనరల్గా మనం ఇటువంటి గిన్నెల్లోనే ఎక్కువగా తోడు పెడుతూ ఉంటాం కదా, కానీ మనకి చాలా త్వరగా తోడుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ టిప్ బాగా పనిచేస్తుందండి. చలికాలంలోనూ అలాగే తక్కువ టైంలో తోడుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. ఇటువంటి లోత్ ఎక్కువగా ఉన్న డబ్బాలు తీసుకోవాలండి, వెడల్పు తక్కువగా లోత్ ఎక్కువగా ఉండాలి. ఇలాంటి డబ్బాల్లో అయితే మనకి పాలు చాలా త్వరగా తోడుకుంటాయండి. పాలు కూడా మనకి మరీ వేడిగాను లేకుండా మరీ చల్లగాను లేకుండా మీడియంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా కాస్త పెరుగు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత టైట్గా మూత పెట్టేసి ఏదైనా డబ్బాలో అండి, నేనైతే బియ్యం డబ్బాలో పెట్టేస్తున్నాను, ఏదైనా ఒక స్టీల్ డబ్బాలో పెట్టినా కూడా పాలు చాలా త్వరగా తోడుకుంటాయి. తర్వాత ఆ డబ్బా పైన కూడా మూత పెట్టేస్తే చక్కగా తోడుకుంటాయండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది, అది కాక ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా పెరుగు చక్కగా ఎంత బాగా తోడుకుందో. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతాయనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో, ఏది బాగా ఉపయోగపడుతుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.